బ్లాక్బస్టర్ ఫస్ట్ కన్నడ నుంచి ఇక్కడికి వచ్చారు బ్లాక్బస్టర్ అవ్వాలని మూవీ కొరుకుంటూ అందరికి నమస్కారం మీడియా మిత్రులందరికీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హీరో సత్యదేవ్ గారికి మా డైరెక్టర్ నాగశేఖర్ గారికి అలాగే మా రైటర్ లక్ష్మీ భూపాలన్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ భైరవ గారికి అండ్ ఆనంద్ ఆడియో శ్యామ్ గారికి మేడం తమన్నా గారికి భావనారావు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలన్న మీరు నాగశేఖర్ గారు వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ సో ఆల్ ది బెస్ట్ అన్న అలాగే సత్యదేవ్ సార్కి తమన్నా మేడంకి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఐ వెల్కమ్ తమన్నా మ్యామ్ అండ్ సత్యదేవ్ సార్ నాగశేఖర్ సార్ డైరెక్టింగ్ టు ద ప్రోగ్రామ్ అండ్ కొంచెం I expect a great hit of Gurpa Chita Kalpam. Thank you. Yeah, naaku ardham ayyindandi adi with Nagashekar sir, I think we have done all his films and it's done a wonderful business for us. And when he said we is entering into Telugu, we said okay, why don't we also try getting into that, and we have a very good rapport with him. And all his films have been wonderful love stories. And when he told me that there's such a beautiful team, star cast and music director Kala Bhairava sir is doing, so I just thought that just what's the drawback in the film? Everything is a plus point. And with a wonderful story and doing good, so I'm very sure that this is going to hit bullseye and it's going to be a wonderful film. Thank you so much. Andariki namaskaram. థ్యాంక్ యూ సో మచ్ విచ్చేసిన పాత్రికేయ మిత్రులు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ టైం నాగశేఖర్ కన్నడ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. సో ఒక వామ్ వెల్కమ్ లాంటిది ఆల్మోస్ట్ ఈ ప్రెస్ మీట్. ఈ సినిమా నాకెంత ఇంపార్టెంటో, నా బ్రదర్ సత్యదేవ్కి ఎంత ఇంపార్టెంటో తమన్నా గారి గురించి వాళ్ళు కొత్తగా చెప్పక్కర్లేదు. ఆవిడ మా అందరికీ సపోర్ట్. సో నాగశేఖర్ గారికి ఇంకా ఇంపార్టెంట్. సో మేమందరం చాలా కష్టపడి పనిచేస్తాం. ఒక మంచి సినిమాని ఆల్మోస్ట్ ప్రాణం పెట్టి అని చెప్పను, చాలా ప్రేమను పెట్టి ఇష్టాన్ని పెట్టి పనిచేస్తున్నాం మేమందరూ. సో దీన్ని ఇక్కడి నుంచి మొదలుపెట్టి సినిమా రిలీజ్ అయ్యే వరకు మీ అందరి సపోర్ట్ కావాలి. మీ అందరూ మాకు ఎవ్రీ టైం వెనకాలే ఉండాలి, ఎందుకంటే ఎప్పటికీ మీరు రుణం తీర్చుకోలేనిది. మా ప్రతి సినిమా నాది కానీ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ మీరు మోసుకుంటూ భుజాల మీద తీసుకుంటూ వెళ్ళే విధానం వల్ల ఇవాళ ప్రజలకు చేరుతుంది. కాబట్టి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. సినిమా ఇంకా అవ్వలేదు కాబట్టి దాని గురించి నేను చెప్పలేను ఇంకా. అండ్ ఆడియో కూడా ఇంకా జరుగుతూ ఉంది. మా ప్రయత్నం ఫలించాలని, మా టీం వర్క్ మేము అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్గా సాగాలని మీ అందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను చాలా లక్కీ అండి, వెరీ ఫ్యూ మూవీస్కి జరుగుతుంది అలాగా. ఇప్పుడు లాంగ్ బ్యాక్ చందమామ అనే సినిమా కృష్ణవంశకి నేను రాసినప్పుడు నాకు ఫ్రెష్ ఆర్టిస్టులు దొరికారు. కాజల్ కానీ, అప్పుడు కాజల్ సెకండ్ మూవీ ఐ థింక్, నవదీప్ కానీ వీళ్ళందరూ చాలా ఫ్రెష్గా వచ్చారు, నాకు క్యారెక్టర్స్లోకి వచ్చారు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అలా మొదలైంది రాసినప్పుడు కూడా నాని ఫ్రెష్గా వచ్చాడు. సో వెరీ ఒక వన్ ఆర్ టూ చేస్తున్నారు అంతే. అండ్ రీసెంట్గా నయనరాజు నయనమంత్రి కావచ్చు, లేదా రీసెంట్ ఓబేబీ కావచ్చు. ఓబేబీకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, బట్ దేర్ ఇస్ ఎ ఫిల్మ్ వెనకాల ఉంది. ఇక్కడ నా లక్ ఏంటంటే తమన్నా గారు కానీ సత్యదేవ్ కానీ వీళ్ళిద్దరిలో ఒక అడ్వాంటేజ్ ఏముందంటే రాస్తున్నప్పుడు నేను వాళ్ళ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని రాయక్కర్లేదు. బికాస్ ఆర్టిస్టులు రెండు రకాలు ఉంటారండి. ఒకరికి ఒక క్యారెక్టర్ మనం చెప్పామనుకోండి, వాళ్ళు క్యారెక్టర్ లోపలికి తీసుకొని వర్క్ చేస్తుంటారు. సో మనకి ఎన్ని సినిమాలు చూసినా ఆ ఆర్టిస్టే కనిపిస్తాడు, తప్పితే క్యారెక్టర్ కనిపించదు. బట్ వీళ్ళిద్దరి విషయంలో ఏంటంటే వీళ్ళు క్యారెక్టర్స్లోకి వెళ్తారు, మనకు ఆర్టిస్టులు కనిపించరు. అలాంటి అద్భుతమైన టీం నాకు దొరికారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు నేను అనుకున్న దానికన్నా ఎక్కువ చేస్తారు నాకు తెలుసు. థ్యాంక్ యూ. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. And since this is our official first official press meet regarding this movie, it is a really special one. And first andi Nagashekar gariki it's his first Telugu movie, so ayanki andarkanta ma andarkanta kuda extra special because ayana is a super director in the Kannada movie industry. And ayana first Telugu cinema cheyadam annadi it will definitely be a landmark film for you sir. And I sincerely wish all the best to our whole team and Satya Anna Tamanna garu all the best. And just like ma team andarlaage andi I'm equally excited to work for this movie. And nen andarkanta
అందరికంటే షూటింగ్ క్రూ కంటే నేను కొంచెం ముందు స్టార్ట్ చేశాను వర్క్. సో నాకు శీతాకాలం కంటే ముందే వర్షాకాలంలోనే మొదలైపోయింది ఆ వర్క్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే ఇట్స్ గోయింగ్. సమ్మరా, సమ్మర్లో ఫినిష్ చేద్దాం. అవునా, ఓకే ఓకే. లక్ష్మీ భూపాల గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు. సో గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ఫస్ట్ చెప్పగానే నాకు చాలా నచ్చిందండి. అండ్ చాలా పాజిటివ్ వైబ్ ఉండింది టైటిల్కి. అంటే శీతాకాలంలోనే మ్యాక్సిమం ప్రొడక్షన్ అంతా కూడా జరగడం అన్నది కూడా మేబీ దట్స్ యునో హౌ ఇట్స్ స్పెషల్ అబౌట్ ద టైటిల్ అండ్ ద మూవీ. అండ్ యా, ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు అవర్ హోల్ టీమ్ అండ్ లెట్స్ రాక్. థ్యాంక్ యూ. భైరవ, మీరు చెప్పండి, లైక్ అంటే ఫస్ట్ డే ఆనంద్ ఆడియోస్ రావడము అండ్ అది ఒక టాక్ మామూలుగా కాదు. అవునండి, అండ్ అదే చెప్పాలండి, ఆనంద్ ఆడియో లాంటి ఒక హ్యూజ్ హ్యూజ్ బ్రాండ్ మా సినిమాతో అసోసియేట్ అవడం అనేది, అండ్ అది కూడా నాకు ఫ్రాంక్లీ అండ్ అట్ అ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్ మీతో అసోసియేట్ అవడం, ఇట్స్ ఐ ఫీల్ సో హ్యాపీ అండి. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ థింగ్. సో శ్యామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హోప్ వీ మేక్ సూపర్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అండ్ ఫ్రమ్ హియర్ విల్ జస్ట్ కీప్ రాకింగ్ ఆన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఒక భావన గారు మైక్ తీసుకోగానే కొంచెం తడబడ్డారు, అది నాకు ఇప్పటికీ ఉంది. ఆవిడ ఫస్ట్ టైం, నాకు ఇప్పటికీ తడబడుతుంటాను నేను. సో యూ గుడ్ అండి, నేను లైక్ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. వన్ థింగ్ దట్ ఐ లైక్ టు అండ్ ఫ్యూ పీపుల్ దట్ ఐ వాంట్ టు అడ్రస్ టుడే, డెఫినెట్లీ నాగశేఖర్ అన్న, వి వెల్కమ్ యూ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ అండ్ తమన్నా గారు అండ్ మేఘా ఆకాష్ గారు అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఫర్ గుర్తుందా శీతాకాలం. ఐ రియల్లీ థ్యాంక్ యూ అలాట్ అన్నా. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ అ బ్లాక్ బస్టర్ హిట్ ఫర్ షూర్. అండ్ అదే ఇంకా మాట్లాడాల్సింది చిన్నబాబు అన్న అండ్ సుబ్బారెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్. ఈ సినిమాని యాక్సెప్ట్ చేసి మీరు ఆన్ బోర్డ్ అయినందుకు థ్యాంక్ యూ. అండ్ ఆబ్వియస్లీ అన్న లక్ష్మీ గోపాల్ అన్న. అంటే ఒక్కటండి, ఇక్కడ బేసికలీ ఏంటంటే ఇది ఫస్ట్ షెడ్యూల్ అయింది, వీఆర్ ఎంటరింగ్ ద సెకండ్ షెడ్యూల్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం రేపటి నుంచి. సో ఇంత పాజిటివ్గా ముందుగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫిల్మ్ గురించి చెప్పడం, యూ కెన్ అండర్స్టాండ్ అంటే సినిమా ఎంత బాగా, అంటే మీ అందరూ ఎంత పాజిటివ్గా ఉన్నాం ఈ సినిమా గురించి చెప్పి. అలానే స్టార్టింగ్లో నాకు, నేను ఫిల్మ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక 1-2 వీక్స్ తర్వాత నవీన్ మై పర్సన్ ఫోన్ చేసి తమన్నా గారు చేస్తున్నారు అని చెప్పారు. అండ్ ఐమ్ సీరియస్లీ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్ తమన్నా గారు. అంటే ఐ వీ రియలీ లవ్ యువర్ వర్క్ అండ్ ఇట్ రియలీ ఇట్స్ అన్ ఇమెన్స్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఇట్ వుడ్ బి రియలీ గ్రేట్ అండ్ అంటే తనకి అంటే ఈ సినిమా యాక్సెప్ట్ చేసి ఈ సినిమాలోకి రావడం, అట్ ద సేమ్ టైం కాలభైరవ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్, భూపాల్ అన్న ఆర్ రైటర్, ఇంతమంది పాజిటివ్గా ఈ సినిమాలో యాక్సెప్ట్ చేశారంటేనే అర్థమవుతుంది గుర్తుందా శీతాకాలం హస్ డెఫినెట్లీ హ్యాస్ సంథింగ్ టు ఆఫర్ టు అస్ అండ్ ఆనంద్ ఆడియో యాజ్ వెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇస్ దిస్ యువర్ ఫస్ట్ టైమ్ ఇన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? ఎస్, ఐ సో దాల్ బీ అ డెబ్యూ. ఐ మీన్ ఐ సిన్సియర్లీ విష్ దట్ ఈస్ గోన్ బి అ గ్రేట్ రన్ ఫర్ యూ అట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ వెల్. అండ్ ఒకటి గుర్తుందా శీతాకాలం కోసం చెప్పాలి, నేను ఏదేదో మాట్లాడుతున్నాను సారీ అండి. గుర్తుందా శీతాకాలం అయితే, సో గుర్తుందా శీతాకాలం టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి నా గురించి చెప్పాలి, నేను ఒక పాయింట్లో చాలా థ్రిల్లర్ ఫిల్మ్స్ చేశాను, చాలా సీరియస్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేశాను. సో ఎలా అయిపోయిందంటే రాత్రి పడుకున్నప్పుడు కూడా సీరియస్గా పడుకునేవాడిని, అంటే ఇంటెన్స్ ఫిల్మ్స్ ఎక్కువైపోయి. దెన్ మెనీ పీపుల్, నా వెల్ విషర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, స్నేహితులు కానీ, అరే నువ్వు ఒక లవ్ స్టోరీ చేయి, యూ హ్యావ్ ఇట్, నువ్వు చేస్తే బాగుంటుంది అని చాలామంది సజెస్ట్ చేశారు. దెన్ ఆ ప్రాసెస్లో, ఆ థింకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన ఫిల్మ్ గుర్తుంది శీతాకాలం. ఆ వింటర్ సీజన్ అంటేనే ఇట్స్ అ మోస్ట్ ఫేవరెట్ సీజన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ టైంలో ఒక యా, సో శీతాకాలంలో నాకు తెలిసి 90% ప్రతి వాళ్ళకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో ఈ సినిమా చూశాక మీ ఆ పాత లవ్ స్టోరీస్ మీరు గుర్తు చేసుకొని మళ్ళీ దీన్ని రీలివ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ జరుగుతుంది కూడా. అండ్ దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ, ఓకే టూ ఎర్లీ బట్ స్టిల్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ హోప్స్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ. ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలి మీరు నాకు,
మా అందరికి టీమ్ అందరికి అండ్ దట్స్ ఇట్ థాంక్యూ సో మచ్ థాంక్యూ సెంటర్కి రావాలా యా సో దిస్ ఇస్ ది లాంచ్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఐ లవ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ మేడం తమన్ గారు సార్ సత్యదేవ్ గారు డెఫినెట్లీ ఐ హ్యావ్ ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ దెమ్ ఇన్ ది ఫిల్మ్ అండ్ కాలభైరవ గారు హి హస్ కంపోజ్డ్ వండర్ఫుల్ మ్యూజిక్ ఆల్రెడీ వి హ్యావ్ కంప్లీటెడ్ ది కంపోజిషన్ వి ఆర్ రికార్డింగ్ ది సాంగ్స్ అండ్ లక్ష్మీ భోపాల్ గారు మై రైటర్ ఐ లవ్ యూ ఫర్ ఎ వండర్ఫుల్ సపోర్ట్ అండ్ రమణ మై కో డైరెక్టర్ ఆనందాడి ఐ షుడ్ థ్యాంక్ బికాస్ వీ ఓపెన్ ఎన్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్ అట్ మాదాపూర్ ఫర్ ది స్టార్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఐ సాట్ ఆన్ మై చైర్ సడన్లీ ఐ గాట్ ఎ కాల్ విత్ ఇన్ 2 minutes దట్ ఇస్ శ్యామ్ బ్రదర్ ఈజ్ ద వన్ వాజ్ బ్రాట్ ఆల్ మై ఆడియో ఇన్ కన్నడ అండ్ విత్ హిస్ సపోర్ట్స్ అండ్ గాడ్ గ్రేస్ All of them are blockbusters. All the films are Mirchi best album. So he immediately called and he said, I want the album. I said, fine. Come down now. I flew down to Bangalore. So suddenly he gave me an offer of 75 lakhs. Even I was shocked. That really supported me. And it became really very energetic to me. And the energy with Shyam brother, the energy thrown by Tamanna madam and Satyadev garu was excellent. And then next, my friend Venkat, he is the person. Today I am here only because of him. And Subbaraddy anna, Chinnababuna, Naveen garu. I got a fantastic team here because of it. I'm without much of tensions, I'm going with the nice feel. One more thing is, choosing the title, it is given by my hero Satyadev Garu. I want all your claps for it. So we were struggling hard for the title, then he gave me this title and it's wonderful. And Chinnababanna. And there is a lot to explain and there is a lot to discuss. But as Satyadev Garu said, it's too early to speak much. Very soon, we'll come back with the audio release. And we are planning to release this film on April 1st, which is my lucky date. One film I released in Canada with a lot of challenges on April 1st and everybody called me fool. Because it was coming with a big star film that became 25 weeks, that ran for 25 weeks. So I'm expecting the same. So on April 1st, we are planning to release. And very soon, we will catch. Madam Tamanna Garu is there. She'll speak now. But everybody is waiting for it. I love you all. And I thank you all for your warm welcome. Love you all. Thank you. Andriki namaskaram. Mamulga, my pair is the most like good looking part of being a part of a love story. But here we have a very, very beautiful producer. One hands up for our producer, Bhavana Garu. Alinta andanga, inta beautiful guy stage meeda andarni welcome chestunaru. Thank you, Bhavana Garu. Meeku ela anipistundi oka female producer ga. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ ఇలాంటి ఒక మంచి లవ్ స్టోరీ మీరు బ్యాక్ చేస్తున్నారంటే మీకు ఎలా ఫీలింగ్ ఉంది? మీ నాకు తెలుసుకోవాలని ఉంది, అందుకే నేను స్టేజ్ మీద ఫస్ట్ మిమ్మల్ని పడుకున్నాను. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం? ఇప్పుడు ఆవిడకి కొంచెం ఇన్ని కెమెరాలు ఉండేసరికి భయంగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుందో తెలియదు. షీ ఇస్ గోనా ట్రాన్స్లేట్ ఫర్ us. సో హౌ డు యు ఫీల్? బికాజ్ యు ఆర్ డూయింగ్ కమ్ యు కెన్ కమ్ హియర్. షీ ఇస్ వేరింగ్ అ లవ్లీ గౌన్ యాజ్ వెల్, పర్ఫెక్ట్లీ డ్రెస్డ్ ఫర్ అ లవ్ స్టోరీ. భావన గారు, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఒక ఒక యాజ్ అ ఉమెన్ యువర్ ప్రొడ్యూసింగ్ లవ్ లవ్ మాక్టైల్స్ రీమేక్ గుర్తుందా సీతాకాలం అని తెలుగు. సో మీకు ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు ప్రొడ్యూస్ ది ఫిలిం.
It's okay, it's okay. It's my pleasure. I feel very happy to produce this movie. And my brother Nagshekar is a big support to us. Is he troubling you or is he supporting you in producing the film? Brothers are normally quite చాలా నసపెడతారు విన్నాను. సో వి నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ టు దిస్ మూవీ ఫర్ దిస్ మూవీ డెఫినెట్లీ భావన గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ సపోర్టింగ్ అస్ చాలా రోజులైంది ఐ హావ్ బీన్ వెల్కమ్ టు ఆల్ వెల్కమ్ టు ది సెట్ టు ది టీమ్ వెల్కమ్ టు ది టీమ్ ఫర్ ది గుర్తుంద శీతాకాలం థ్యాంక్ యూ సో మచ్ భావన గారు థ్యాంక్ యూ కలుసు నేను ఏ సినిమాలు చేస్తున్నాను ఏ వెబ్ షోలు చేస్తున్నాను సో చాలా టైం అయిపోయింది ఒక లవ్ స్టోరీ చేసి కొంచెం రొమాన్స్ చేయడం మర్చిపోయాను ఏదో కత్తి పట్టుకుని రన్నింగ్ అరౌండ్ సో నాకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది గుర్తుందా శీతాకాలం చేయటం లాక్డౌన్ అప్పుడు చాలా స్టోరీస్ విన్నాను అండ్ చాలా ఫిల్మ్స్ అండ్ కాంటెంట్ ఇన్ జనరల్ చూశాను అండ్ ఇట్ వాజ్ స్ట్రేంజ్ దట్ సత్యదేవ్ గారు సినిమా అప్పుడు ఇట్ వాజ్ రిలీజ్డ్ ఆన్ ఓటీటీ ఉమా మహేశ్వరం అండ్ ఐ హోప్ ఐమ్ ప్రొనౌన్సింగ్ ద నేమ్ రైట్ అండ్ అండ్ దాట్స్ వాట్ ఐ సా అండ్ దెన్ ఐ గాట్ అ కాల్ ఫర్ దిస్ అండ్ అండ్ యా ఇట్స్ ఇట్ వాజ్ జస్ట్ అన్ ఇమీడియట్ ఎస్ బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సత్యదేవ్ గారు యాక్టింగ్ చాలా నచ్చింది అండ్ ఐ థింక్ ఫర్ అన్ యాక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ his personality and he's just so loving on screen you immediately fall in love with him so I think he's the perfect casting if there was for a film like Love Mocktail so Nagashekhar garu I think you have the perfect cast and also the chala after the whole you know being in this whole we are all in this corona covid situation there's so much negativity out there I think nen kuda oka audience ka I want to see positive, I want to see happy content out there. At the same time, relatable content. Yendukante, everyone has gone through such an emotional journey, changes during this whole situation that we all don't feel the same way that we felt pre-COVID. So, cinemaal kuda teesetappudu aa mind lo pettadam chaala chaala mukhyam and I'm glad that Nagashekhar garu chose a film like Love Mocktail because remake cheyalante we have to also choose very wisely because it's very difficult to make remakes eppudu choose chesina oka pedda baajyata maa meeda vachestundi and then you have to make sure that you don't ruin what is already done so well so yeah we intend on making a very honest and you know a remake that's from the heart so yes I hope that works out and it's I'm just so happy that Kala Bhairava was on board I've seen him during Bahubali and when he wasn't yet a full fledged solo composer but so happy to have you on board and it just feels like time has just flown and you're super super talented and we're so lucky to have you on board this film writer garu meeru nijanga meer maata nijanga I completely agree to it we all have our hearts and souls into this film it's not because ఇట్స్ అన్ అదర్ ఫిల్మ్ నాకు కూడా ఇది నేను మళ్ళీ మళ్ళీ ఇంట్రొడ్యూస్ అవ్వాలనే కోరుకుంటున్నాను సినిమాల్లో తెలుగు సినిమాల్లో సో ఇప్పుడు నాగశేఖర్ గారు మీ ఇంట్రొడక్షన్తో పాటు నా ఇంట్రొడక్షన్ కూడా చేయబోతున్నారు సో ఐ హోప్ ఇట్ ఆల్రెడీ వర్క్స్ అవుట్ అండ్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ ఈ టైమ్స్లో కూడా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారంటే చాలా చాలా థ్యాంక్ యూ అండ్ వీ హోప్ టు గివ్ యూ అ గుడ్ ఫిల్మ్ ఏప్రిల్ ఫూల్స్ డే ఐ థింక్ పర్ఫెక్ట్ డే దీనికి బికాజ్ లవ్లో అందరూ ఫూలే అయిపోతారు so I think it's a good date and I hope Nagashekhar garu idi first April lone release avali because love lo fool avaledante inka enti inka life lo em ledu so I think that's a good date